ఇంకా మాట్లాడతాడు పాపం అడ్డంగా ఉన్న నడ్డా గారు ఆంధ్రప్రదేశ్ లో శాండ్ స్కామ్ అంట శాండ్ స్కామ్ ఏంటి అంటే ఈ మీ కథ చూడండి నడ్డా గారు నడ్డాజీ 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలిన మాట వాస్తవం మీరు ఏలేరు కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ నడిపారు కదా మీ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి ఏలినటువంటి ప్రభుత్వంలో ఇసక ఫ్రీ అన్నారు ఇసక ఫ్రీ ఫ్రీ పేరుతో ఆంధ్రప్రదేశ్ నదుల్లో ఉన్నటువంటి ఇసకనంతా కూడా బీజేపీ టీడీపీ పెద్దలందరూ కూడా దోచుకున్నారు ఇద్దరూ కలిసి మిద్దల మీద మిద్దలు కట్టుకున్నారు ఓడల లాంటి కార్లల్లో తిరిగారు ఇవాల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల్లో ఇసక ద్వారా ప్రభుత్వానికి వచ్చినటువంటి రాబడి 4000 ఐదేళ్లలో వచ్చేటువంటి రాబడి 4000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 దాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చేటువంటి రాబడి 4000 కోట్ల రూపాయలు మరి ఈ 4000 కోట్ల రూపాయలు ఈ 1000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరి జేబులోకి వెళ్ళి జనాలకైతే ఫ్రీగా ఏమవలేదు కదా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తీసుకునే డబ్బులు తీసుకునే అమ్మారు కదా లారీ 30000కి 40000కి అమ్మారు కదా ఈ 4000 కోట్లు ఎక్కడికి వెళ్ళి నడ్డాజీ బోలియే ఈ 4000 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళి మీ జేబులోకి ఎంత ఆళ్ళ జేబులోకి ఎంత ఇవన్నీ నడ్డాకే తెలియాలి ఎవరి జేబులోకి ఇసుక డబ్బులు వెళ్ళినాయో ఇసుక పాపం వెళ్ళిందో ఇవాల మేము ధైర్యంగా చెప్తాం ఇసుక మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రభుత్వ ఆస్తిగా 4000 కోట్ల రూపాయలు రాబడి వచ్చిందండి